2005 నుండి 2015 వరకు పర్టిక్యులర్గా ఈ 10 సంవత్సరాల్లో దండకార్యంలో ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా గాజార్ల అశోక్ గాజార్ల రవి వాళ్ళు వేశారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసుల ప్రకటన వచ్చాయి. ఎందుకు మీరు ముగ్గురు అన్నదమ్ములు ప్రజల కోసం వాళ్ళకి వెళ్ళారు? భూస్వామ్యం గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థతో ప్రజలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఉండేవి. సో సహజంగానే మా కుటుంబం నేపథ్యం కూడా అలాంటి పెత్తందారుల 83-84 నుంచి మొదలైతే వాస్తవంగా మా కుటుంబం ఇప్పటి వరకు అంటే స్టిల్ నేను బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య బయటకు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగిందని ఎలాగ అమరులయ్యారు? అయితే వాస్తవంగా తను 1990లో ఉద్యమాలకు పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి తర్వాత కొత్త కాలానికి తన ఆయా ప్రాంతంలో కమాండర్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. మాకు ఆ నిర్బంధ స్థితిలో ఏంటంటే మా కుటుంబం గ్రామాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు వేరే గ్రామాల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము పంట వేసుకుంటే కూడా పంటని ఊరు పశువులన్నీ తోలికెళ్ళి పంటను మేపేయడము, తర్వాత ఇల్లు కూడా కూల్చేశారు. పెత్తందార పోకడలు ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండేది, పాలకుర్తలో కూడా అప్పట్లో ఆ విధంగా ఉంది. అప్పటికే ఉద్యమం ఆ ప్రాంతంలో చాలామంది భూస్వాముల భూముల్ని ఆక్రమించింది, పేద ప్రజలకు పంచింది. హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో అది ఎక్స్పోజ్ అయిపోయి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి జరిగాం దగ్గర కాల్ చేశారు. 96 అక్టోబర్లో నాకు ఈ కుడిచేయి వేళ్ళు 1-3 వేళ్ళు పూర్తిగా తెగిపోయినాయి. రైతుల సహకారం తీసుకొని వాళ్ళు ఒక ఎడ్ల బండిలో నన్ను వేసుకొని చిన్న ఆపరేషన్లు జరిగితేనే బయట ఎక్కడో 1-2 నెలలు రెస్ట్ తీసుకోవడం అనేది కామన్గా జరుగుతుంది, కానీ నాకు ఆ అవకాశం కూడా దొరకలేదు. వాస్తవంగా పోలీసులు చిన్న టీంలో ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే మనం ఆయుధాలు గుర్తుకునే యాక్షన్ చేయాలి అనేది అప్పటికి ప్రయత్నం. ఎందుకంటే ఎన్కౌంటర్లలో చాలా ఆయుధాలు పోయినాయి. ఈ ఆంధ్రలో ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఒక రైతు బస్సులో ఎక్కి ఉన్నాడు. కానీ పార్టీ ఎప్పుడు బై మిస్టేక్లో ఒక బస్సును పేల్చడంతో చాలామంది ప్రయాణికులు చెప్పారు. ఆ ఘటన మీకు వాస్తవంగా ఎవరైతే స్కౌట్గా ఉండి దాన్ని గుర్తించాల్సిన వాళ్ళు ఉన్నారో ప్రయాణికులు ఉన్నారా లేరా అనేదాన్ని గుర్తించడంలో లోపం జరిగింది. ఎక్కడ జరిగిందని కరెక్ట్ ఎంతటి నిర్బంధం అంటే చాలా చోట్ల అసలు తిండి లేకుండా రోజుల తరబడి గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మాకు ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఏది జరిగినా సిఆర్పిఎఫ్ దాడులు అవ్వచ్చు, సిఎస్ఎఫ్ అవ్వచ్చు, సల్వార్ జోడు అవ్వచ్చు, ఎక్కడ దాడులు జరిగిన గాజర్ల అశోక్ పేరు ఎందుకు వినిపించింది? 2005 తర్వాత పోలీసులకు ఇటు పార్టీకి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగిందండి. ఎందుకనంటే 2005లో పెద్ద ఎత్తున గ్రామాల్లో గ్రామాలని అసలు తగలబెట్టడము, అసలు రైతులందరినీ గ్రామాల నుంచి తరిమేయడము, ప్రభుత్వ ఆస్తుల మీద అంటే ఒక మెసేజ్ పోవడానికి చేస్తారు, కానీ ప్రైవేట్ బస్సులను కూడా అంటే ప్రజలకు వస్తున్న ఒక రవాణా వ్యవస్థ మీద కూడా మీరు అంటే మీరంటే మీరు పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం, బస్సులు ప్రైవేట్ బస్సులను దగ్గర చేయడం అనేది. ఈ వంట చేస్తున్నప్పుడు ఆ ఊర్లో పోలీసులకు సహకరించే ఒక వ్యక్తి ఒక పౌడర్ని వీళ్ళు వండిన ఆ ఊర్లో వండుతున్న కూరలో కలిపాడు. తిన్న వెంటనే వీళ్ళకు అందరికీ మోషన్స్ వామిటింగ్స్ అందరూ 20 మంది అక్కడికి కుప్పకూలిపోయారు. ఆశన గారు మీరు కలిసి అంటున్నారు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగింది అలిపిరిలో, దానికి వ్యూహకర్త ఆశన్ గారు అని అంటారు, అది అయిన తర్వాత కలిశారా? వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారము నిజంగా అది జరగాల్సిన పరిస్థితి, కానీ దానిలో అంటే టెక్నికల్గా వాళ్ళు వాడినటువంటి వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్. తెలుసో తెలియకో శనికావేశంలోనో లేదా పెత్తందార పోకడలు నచ్చకో అడవి బాట పట్టి కొన్ని కారణాల చేత తిరిగి జన జీవన స్రవంతులు కలిసే వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఆ గెస్ట్ అని చెప్పలేం, వాళ్ళ కుటుంబంలో మొత్తం 3 ముగ్గురు కూడా అడవి బాట పట్టారు. అప్పట్లో ఉన్న పరిస్థితులకి
వాళ్ళ తల వంచక ప్రజల పక్షాన పోరాటం చేద్దామని అడవి బాట పట్టి ఎండనక వాననక చలనక ప్రజల పక్షానుంటూ వాళ్ళ కోసం పోరాటం చేసిన దీంట్లో ఒక వ్యక్తి పోలీసు ఎదుర్కార్పులు అమరయ్యారు. మరొక వ్యక్తి ప్రస్తుతం ఇంకా అజ్ఞాతలు ఉన్నారు. ఇంకొక వ్యక్తి వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి పోలీసుల ముందు లొంగిపోయారు. ఆ వ్యక్తే ఈ వారం మన గెస్ట్. పేరు గాజర్ల అశోక్. గాజర్ల అశోక్ అలియా సైతు. గాజర్ల అశోక్ పేరు వింటే దండకారణలో కొంతమంది పోలీసులకి ఇప్పటికీ దడ పుడుతుంది. అతను స్కెచ్ వేశారంటే ఖచ్చితంగా పోలీసులు ఆ అంబుషులు పడేవారు. గాజర్ల అశోక్ అలియాస్తో పాటు గాజర్ల రవి, గాజర్ల సారయ్య. గాజర్ల రవి ప్రస్తుతం ఇంకా అజ్ఞాతులు ఉన్నారు. గాజర్ల సారయ్య పోలీసు ఎదుర్కాల్పులు అమరలయ్యారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అప్పట్లో వరంగల్ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి? అడవి బాట పట్టిన తర్వాత ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేశారు? ఎలాంటి ఎదురుకార్పుల్లో గాజర్ల సారయ్య చనిపోవాల్సి వచ్చింది? గాజర్ల రవి ఎందుకు ఇంకా అజ్ఞాతులు ఉన్నారు? గాజర్ల అయితు ఎందుకు బయటకు వచ్చారు అనే విషయాన్ని అయితునాడు తెలుసుకుందాం. గాజర్ల అశోక్ అలియాస్ అయితు, నమస్తే. నమస్తే అండి. అన్న, మీ పేరు చెప్తే గతంలో 2005 నుండి 2015 వరకు పర్టికులర్గా ఈ 10 సంవత్సరాల్లో దండకార్యంలో ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినా గాజర్ల అశోక్, గాజర్ల రవి వాళ్ళు వేశారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇద్దరు తప్పించుకున్నారని పోలీసుల ప్రకటన వచ్చాయి. అదేవిధంగా ఈ 2005 నుంచి దండకార్యంలో ఎక్కడ పోలీసులు మృతి చెందిన ఆ ఘటనలో ఖచ్చితంగా ఆ స్కెచ్లో ఆంబుష్లో వీళ్ళే వేశారు అంటూ చాలా కేసులు మేము ఎదురిస్తాయి. అంత అంటే ఒక తెలుగు వ్యక్తి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పోలీసులకి ఎంత దృఢ పుట్టించిన మీరు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావచ్చారు? అసలు ప్రస్తుతం పార్టీ ఏ విధంగా ఉంది? అంటే పార్టీకి ప్రజలకు ఎందుకు దూరం అవుతుంది? ఆ లైన్ పాత లైన్ ఉన్నారా అనే విషయాలు చెప్పే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నాన్నగారు, అమ్మగారు, ఎందుకు మీరు ముగ్గురు అన్నదమ్ములు ప్రజల కోసం మనకు వెళ్ళారు? మాది వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో వెలిశాల గ్రామం. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మేము మా అమ్మ నాన్నలకే 5 సంతానం, అంతా మగవాళ్ళమే. మా పెద్దన్నయ్య అనారోగ్య కారణాలతో ఇంటి దగ్గరే చనిపోయాడు. రెండో ఆయనే సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. ఇంకా తర్వాత మూడో ఆయనే, నాలుగో అతను, నేను లాస్ట్ చివరి సంతానం. మేముగ్గురం కూడా, అంటే గాజర్ల సారయ్య మా మూడో అన్నయ్య, తర్వాత గాజర్ల రవి, ఆ తర్వాత లాస్ట్ చివరిగా నేను, మేముగ్గురం కూడా ఉద్యమంలోకి వెళ్ళి పనిచేశాము. అంటే ఎవరి ద్వారా వెళ్ళారు? 1x1 వెళ్ళారా లేదు ముగ్గురు అనుకుని వెళ్ళారా? లేదు, 1x1గానే వెళ్ళాము. వాస్తవంగా 1990 మా మూడో అన్నయ్య గాజర్ల సారయ్య ఉద్యమంలో పూర్తికాలం పనిచేయడానికి వెళ్ళిపోయాడు. తర్వాత 91 ఒక సంవత్సరం తర్వాత అన్నట్టుగా రవి కూడా వెళ్ళాడు. 92 నేను నా ఐటీ చదువు పూర్తి అవ్వగానే నేను కూడా ఉద్యమ బట్ట పట్టడం జరిగింది. ఈ ముగ్గురం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల తేడాతోనే వెళ్ళారు. ముగ్గురు ఐటీ చదువుకున్నారు, తర్వాత మీరు ఐటీ చదివారు, మీకు తన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, 5 కుటుంబం అంటున్నారు. అంటే మీ ముగ్గురు ఎందుకు 1x1 ఆ విధంగా అడవుబాటు పడ్డారు? అంటే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేది? వాస్తవంగా 1980 అంతా కూడా తెలంగాణ పల్లెల్లో భూస్వామ్యం, గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థతో ప్రజలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఉండేవి. సో సహజంగానే మా కుటుంబం నేపథ్యం కూడా అలాంటి పెత్తందారుల కులపరంగా అయినా గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారుల యొక్క అగడాలను వీటన్నింటినీ కొంచెం వ్యతిరేకించే భావం, అలాంటి అవగాహనతోని ఉన్న కుటుంబమే. మా అమ్మ నాన్నలు మాకు నేర్పినటువంటి అటు సామాజిక అవగాహనలో ఇది కూడా ఒకటి, అంటే అన్యాయాన్ని, తప్పుల్ని వ్యతిరేకించాలి, నీతిగా నిజాయితీగా బ్రతకాలనే దాన్ని మా అమ్మ నాన్నలు మాకు నేర్పారు. సో సహజంగానే మేము ఆ లక్షణాలు పుణిపూచుకున్నాం కాబట్టి ఊళ్ళో జరిగేటువంటి అన్యాయాలను, పెత్తందారి వ్యవస్థ పద్ధతులను వ్యతిరేకించేటువంటి దృక్పథంతోనే మేము అందరం పెరుగుతూ రావడం జరిగింది. సో కాబట్టి అప్పుడు ఏమైందంటే గ్రామంలో అప్పుడప్పుడే పీపుల్స్ ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్లు గ్రామాల్లోకి రావడం అనేది మొదలైంది 80 మా ప్రాంతానికి కొంచెం వెనుకగానే, అంటే చిట్యాల ప్రాంతానికి, పరకాల నుంచి చిట్యాలకు ఆ ప్రాంతానికి కొంచెం లేటుగానే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. 82-83 ప్రాంతం నుంచి అక్కడ ఆర్గనైజర్లు రావడం అనేది మొదలైంది. సో అట్లా వచ్చే క్రమంలో, అంటే మొదట వాస్తవంగా వరంగల్లో చదువుతున్నటువంటి క్రమంలోనే మా అన్నయ్యకు ఈ రాడికల్ విద్యార్థి సంఘ రాజకీయాలతో పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం కాస్త తను చదువు మానేసిన తర్వాత ఊర్లో దాకా ఆర్గనైజర్లతో పరిచయాలు ఏర్పడి గ్రామంలోకి రావడం అనేది స్టార్ట్ అయింది. అట్లా మొదలైన పరిచయం
క్రమంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ భూస్వామి లాగడాలకు వ్యతిరేకంగా వితందార్ లాగడాలకు వ్యతిరేకంగా తను నలుగురిని ఆర్గనైజ్ చేసి గొంతు ఇప్పడం ఎప్పుడైతే ప్రారంభించిందో వెంటనే వెంటనే వితందారులు భూస్వాములు అంతా పోలీసు నిర్బంధాన్ని తీసుకొచ్చి గ్రామాల మీద కుటుంబాల మీద పడి దాడులు చేయడం అనేది వెంటనే స్టార్ట్ అయింది. అట్లా 83-84 నుంచి మొదలైతే వాస్తవంగా మా కుటుంబం ఇప్పటి వరకు అంటే స్టిల్ నేను బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఉద్యమం కొంచెం బలహీనపడ్డది కాబట్టి కుటుంబాల మీద ప్రత్యక్షంగా ఇబ్బందులు పెట్టడం అనేది కొంచెం తగ్గిన సాపేక్షికంగా దాదాపుగా ఈ 3 దశాబ్దాల పాటు ఈ నిర్బంధాన్ని మా కుటుంబాలు కూడా చాలా తీవ్రంగా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అంటే ముందు అన్నయ్య బయటకు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఎక్సైజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగిందని ఎలాగ అమరులయ్యారు? అయితే వాస్తవంగా తను 1990లో ఉద్యమాలకు పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి మొదట తను ఆ ప్రాంతంలోనే అంటే చిట్యాల ప్రాంతంలోనే ఆర్గనైజర్గా పనిచేయడం ప్రారంభమైంది. ఆయన పార్టీలోకి భర్తీ అయ్యేంత సమయానికి వాస్తవంగా దళాల నిర్మాణ రూపం వచ్చింది. దళాలలో సభ్యుడిగా చేరాడు. తర్వాత కొంతకాలానికి తను అదే ప్రాంతంలో కమాండర్గా కూడా బాధ్యతలు చేపట్టాడు. కమాండర్గా మొదలు పెడితే అక్కడి నుంచి క్రమంగా తను ఒక జిల్లా కమిటీ నాయకుడి స్థాయి వరకు అదే ప్రాంతంలో తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే పార్టీ ఆర్గనైజర్గా పనిచేస్తూ రావడం జరిగింది. అక్కడ తర్వాత తర్వాత 90ల కంటే ముందు నుంచి వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యాయాలను ఎదిరించి మాట్లాడడం అనేది ప్రారంభించిన తర్వాత తను గ్రామంలోనే కాకుండా గ్రామంలో ఎప్పుడైతే మాట్లాడడం వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేయడం ప్రారంభించిండు తనపైన నిర్బంధం మొదలైంది. ఆ నిర్బంధం క్రమంగా కుటుంబం అందరి మీద కూడా ప్రభావం చూపించే పరిస్థితి వచ్చింది. అంటే మేము పూర్తికాలం ఉద్యమంలోకి వెళ్ళి ఎట్లయితే అజ్ఞాత జీవితం గడిపే పరిస్థితి వచ్చిందో మా కుటుంబం కూడా అలాంటి అజ్ఞాత జీవితం గడిపిన పరిస్థితులు ఎదుర్కొంది. మాకు ఆ నిర్బంధ స్థితిలో ఏంటంటే మా కుటుంబం గ్రామాన్ని వదిలేసి కొన్ని సంవత్సరాల పాటు వేరే గ్రామాల్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఉద్యమంలోకి వెళ్ళకపోయినా వెళ్ళకముందే జరిగింది. మేము ఉద్యమంలోకి వెళ్ళడం కంటే ముందే జరిగింది. నిర్బంధం అనేది జరిగింది. చాలాసార్లు అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలకు వెళ్ళడము, ఆ తర్వాత జైలుకి వెళ్ళడము, అట్లాగే ఇక అయినప్పటికీ తను ఉద్యమ బాట మానుకుంటలేడు లేదా ఉద్యమంలో సంఘంలో పనిచేయడం మానుకుంటలేడు అనుకున్నప్పుడు ఇంకా ఇంటి మీద కూడా ఆ నిర్బంధ ప్రభావాన్ని పెంచడం అనేది జరిగింది. అట్లా మాకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో కూడా మేము పంట వేసుకుంటే కూడా పంటని ఊరు పశువులన్నీ తోలికెళ్ళి పంటను మేపేయడము, అంటే మీకు ఆర్థికంగా ఎదగకుండా కూడా ఎదగకుండా ఉండడం కోసం. తర్వాత ఇల్లు కూడా కూల్చేశారు, ఇల్లును కూడా కూల్చివేయడం జరిగింది. సో ఇలాంటి ఒక పరిస్థితులు కుటుంబం ఎదుర్కొంటూ వచ్చింది. ఇలాంటి నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనే తను ఇంకా ఈ నిర్బంధాలను తట్టుకొని ఈ ఇబ్బందులన్నీ పడుతూ ఉండడం కంటే పూర్తికాల ఉద్యమంలోకి వెళ్ళి అక్కడ ప్రాణం ఇవ్వడమే మంచిదనేటువంటి నిర్ణయానికి వచ్చింది. దానికంటే ముందు వాస్తవంగా ఒక 6-7 సంవత్సరాలు దగ్గర దగ్గర 6-7 సంవత్సరాల పాటు ఈ అరెస్టులు చేయడము, టార్చర్ చేయడము, తర్వాత మళ్ళీ వదిలేసి వచ్చిన తర్వాత ఊళ్ళో ఉండి తను పనిచేయడము, ఈ ప్రాసెస్ అంతా కొనసాగింది. అయితే ఈ క్రమంలో ఒకనొక దశలో కుటుంబం అంతా కూడా తనపై ఆధారపడి అంటే ముఖ్యంగా మా 3 అన్నయ్య అంటే సారయ్య గదాల సారయ్య మీద తన ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉండే. ఎందుకంటే మా పెద్దన్నయ్య కేవలం కులవృత్తి మీద ఆధారపడి బతికేవాళ్ళు. తర్వాత 2వ అన్నయ్యకు సింగరేణి జాబ్ వచ్చింది కాబట్టి తన ఎంప్లాయీగా సింగరేణికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళము మిగతా ఫ్యామిలీ అంతా కూడా ఏంటంటే వాస్తవంగా తనను సెంటర్ చేసుకునే కుటుంబం అంతా ఆధారపడి బతికే పరిస్థితి ఉండేది. కాబట్టి తను ఆర్థికంగా మాకు అంతంత మాత్రం చిన్న ఆదాయం ఉన్న కుటుంబమే కాబట్టి తను కులవృత్తి చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు, అదే సమయంలో ఉద్యమం కోసం గ్రామంలో ఉన్నటువంటి యూత్ను ప్రజల్ని కూడగడుతూ పనిచేయడం అనేది చేసేవాడు. ఇటు ఒకవైపు ఉద్యమ బాధ్యతలు, రెండో వైపు కుటుంబ బాధ్యతలు, ఈ రెండు కీలకంగానే తన మీద ఉన్న పరిస్థితులు ఉండేవి. అయితే ఒక దశలో ఈ అరెస్టులు, కుటుంబం మీద నిర్బంధము, ఇల్లు కులగొట్టడాలు ఇవన్నీ జరుగుతున్న దశలో కుటుంబం నుంచి వెళ్ళి తన పైన ఉన్న బాధ్యతలను దృష్టి ఆలోచించి కొంచెం వెనక్కి తగ్గుదామని కూడా ఒక సమయంలో ఆలోచించుకున్నాడు తను వాస్తవంగా. అప్పుడు ఏం చేశాడంటే అంటే ఇప్పుడు ఎంతసేపు మనం ఈ వేరే నేను మానేసుకుని నా పని చేసుకుంటున్నాను చెప్పినా వినే పరిస్థితులు లేవు కాబట్టి ఆ సమయంలో ఒకసారి 87లో 88 సంవత్సరంలో
అక్కడ ఈ పురపాలక సంఘపు ఎలక్షన్స్ జరిగినాయి. సో తను ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేశాడు వరంగల్లో అక్కడ మా ఊర్లో, మా ఊరు పక్కన పురపాలక సంఘం అంటే ఈ సహకార సంఘం ఉంటుంది కదా, సారీ పురపాలక సంఘం కాదు సహకార సంఘ ఎన్నికల్లో పాల్గొంటే ఏం జరుగుతుంది, అక్కడ కూడా సేమ్ అదే జరిగింది. వాస్తవంగా పెత్తందారులైనా భూస్వాములైనా న్యాయంగా నీతిగా ఉండే వాళ్ళని ఎవరిని రాజకీయాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఇవ్వరు కదా. అనుకున్నట్టుగానే జరిగింది. ఏంటంటే ఆయనకి ఎవరైతే ఓట్లేస్తారని అనుకున్నారో వాళ్ళందరి ఓటింగ్ కార్డ్స్ అన్ని చింపేశారు. ఎలక్షన్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళతో కుమ్మక్కయి వాళ్ళు ఏం చేశారంటే పోటీగా నిలబడ్డ వాళ్ళు దొరలు వీళ్ళకు ఎవరు ఓట్లేస్తారో ఓట్లేసే వాళ్ళకి 300 కార్డ్స్ చింపేశారు. ఓటింగ్ లైన్లో నిలబడ్డ ఓటర్లు ఎవరికి లోపలికి వెళ్తే కార్డు లేదు కాబట్టి అంత వాపసు పంపించేశారు. అంత కుట్రపూరితంగా అంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఈ ప్రాంతంలో మన ఆటలు సాగవు, ఇంకా మనకు ఈ అధికారము ఈ దర్పం అంతా దెబ్బతింటుంది అనే దగ్గర నుంచి అంటే చట్టబద్ధంగా నిజంగానే చెప్తున్న ఇవాళ చెప్తున్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్లో పాల్గొని తను అనుకుంటున్న తను ఏదైతే న్యాయం చేయాలి ఈ ప్రాంతంలో ప్రజలకు లేదా ఎంతో మన అందుబాటులో ఉండాలని ఏదైతే అనుకున్నాడో అది కూడా సాగనివ్వలేదు. సో దాంతో తనకు అర్థమైపోయింది ఏంటంటే ఇంకా మనం ఇక్కడ ఉండి ఈ ఇప్పుడు ఈ రూపంలో అంటే మనం నిజంగా మనకున్న కొంచెం తెలివితేటల్ని సమాజానికి పంచిపెడదాము ఉపయోగపడదామని అనుకుంటే అట్లా మనం న్యాయంగా హక్కుల కోసం ఉద్యమించిన పోలీసు నిర్బంధం లేదా వాళ్ళని ఆశ్రయించి మన మీద దాడులు చేస్తున్నారు. కొన్ని లీగల్గా వెళ్ళినా అదే అన్యాయం ఉంది. ఇంకా అలాంటప్పుడు మనం వీటిని నమ్ముకొని ఇక్కడ ఉండడం కంటే ఇక చావరేవే ఏదైనా ఉద్యమంతో ఈ పాటు మనం నేర్చుకున్న కాస్త కూస్తో తెలివితేటల్ని రాజకీయాల్ని ప్రజలకు పంచడం కోసం మనం పూర్తికాలం ఉద్యమానికి సిద్ధపడమే మంచిదని తను ఇంకప్పుడు పూర్తి స్థాయిగా ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. అయితే వాస్తవంగా తన నిర్ణయం చాలా కఠినమైన పరిస్థితే వాస్తవంగా, ఎందుకంటే కుటుంబ బాధ్యతలు తన పైన ఒకవైపు బలంగానే ఉన్నాయి. తన అప్పటికే తనకు పెళ్ళే 2 కొడుకులు 2 అబ్బాయిలు పుట్టారు. భార్య తీవ్రమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నది. అప్పటికి ఆమెకు అంటే నయంగాని ఒక సీరియస్ కీళ్ళ జబ్బులతో తను ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉండేది. సో తన వైద్యం కోసం కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ చివరి దశలో ఆమె చనిపోయింది. పిల్లలిద్దరు చాలా చిన్నవాళ్ళు, ఒక అబ్బాయి 3 సంవత్సరాలు ఒక అబ్బాయి సంవత్సరమే తను పుట్టే అంతే. ఆ సమయంలో భార్య కూడా చనిపోయింది. ఇంకా తను ఈ పరిణామాలు అంటే కుటుంబంలో ఎదురవుతున్న ఈ తన వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, రెండో వైపు బయట పరిస్థితుల రీత్యా ఎన్ని దెబ్బలు తనలు అరెస్టులు ఇవన్నీ జరిగినప్పటికీ మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళడానికి ఇక్కడ ఏమి పరిస్థితులు సహకరిస్తలేవు అని ఆలోచించుకోవడాలు, ఈ అన్నిటి నుంచి తను ఇంకా కుటుంబాన్ని వదిలేసి ఉద్యమంలోకి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకొని ఉద్యమంలోకి 90ల కాలంలో ఉద్యమంలోకి పూర్తికాలం వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయేటప్పటికి తనకి 2 పిల్లలు భార్య లేదు. తను వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే ఆ 2 పిల్లలు ఎక్కడ పెరగాలి, ఎందుకంటే 2 అన్నయ్య ఇప్పుడు 4th 1 ఇప్పుడు రవి ఉద్యమంలో కొనసాగుతున్న రవి అప్పటికింకా కాలేజీ పూర్తి అవ్వలేదు, తను కాలేజీ చేస్తున్నాడు. సో అలాంటి పరిస్థితి అల్టిమేట్గా ఇంకా కుటుంబ బాధ్యత అంతా రవి మీదకి వచ్చింది. కానీ అప్పటికే జస్ట్ ఆయన మా అంటే సారయ్య భార్య చనిపోవడం కంటే ఒక 6 మంత్స్ బిఫోరే మా అమ్మ చనిపోయింది. మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ తోని. ఇంకా మొత్తం కుటుంబం బాధ్యత అంతా మా అమ్మే తీసుకొని అంతకాలం మమ్మల్ని ఎంత అందరం చిన్నవాళ్ళమే, ఒక్క పెద్దన్నయ్య అందరికంటే పెద్దన్నయ్య మాత్రమే పెద్దవాడు, మిగతా వాళ్ళందరినీ మా అమ్మే బాధ్యత తీసుకొని సాగుతూ వచ్చింది రకరకాల కష్టాలన్నీ. ఆమె కూడా చనిపోయింది. ఆమె చనిపోవడంలో ఈ పరిస్థితులు కూడా ఒక ముఖ్యమైన కారణమే వాస్తవంగా, ఎందుకంటే ఆమె చాలా ఈ అరెస్టులు జైళ్ళు ఎప్పుడు పోలీస్ స్టేషన్లు పోలీసుల దాడులు వీటన్నిటినీ ఫేస్ చేస్తూ ఆమె ఎన్నో సంవత్సరాల పాటు సంవత్సరాల కొద్దీ పోలీస్ స్టేషన్లకు వీళ్ళు అరెస్ట్ చేసి జైళ్ళకు పెడితే పోలీస్ స్టేషన్లు పెడితే సద్దులు మోసి వాళ్ళందరికీ రోజువారి ఇంటి దగ్గర వంట చేసుకొని కూలి పనులకు వెళ్ళి మళ్ళీ ఇంటికి మళ్ళీ వచ్చిందంటే సాయంత్రం ఒకరోజు తప్పితే ఒకరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నం తీసుకెళ్ళి ఇవ్వడము వీళ్ళకి పోలీస్ స్టేషన్లలో ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అన్నం పెట్టేవాళ్ళు కాదు కదా, జైలుకి వెళ్తే వేరే పరిస్థితులు, కానీ స్టేషన్లలోనే రోజుల తరబడి నెల తరబడి ఉంచుకున్న పరిస్థితులు ఉండేది ఆ రోజులలో. సో ఇవన్నీ చేస్తూ ఈ ఒత్తిడిలో మానసికంగా ఆమెకు బహుశా అప్పుడు మనకు ఇన్ని టెస్ట్లు ఏం లేవు కానీ హార్ట్అటాక్తోనే సడన్గా ఆమె చనిపోయింది. మా అమ్మ చనిపోవడం కొద్ది రోజులకే ఇప్పుడు మా సారయ్య వాళ్ళ భార్య వదిన చనిపోయింది.
తర్వాత కొద్ది రోజులకి ఇంకొక 6 మంత్స్ కూడా కాకముందే మా పెద్దన్నయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు. ఇంకా మిగిలింది ఈయన ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటే పార్టీలో ఆయన తన పేరు భాస్కరు, ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు భాస్కర్ ఉండే, తర్వాత స్టేట్ కంపెనీలోకి వచ్చాక ఆజాద్ పేరుతో పనిచేసిండే. సో ఆజాద్ ఎప్పుడైతే మూమెంట్లోకి వెళ్ళిండో అల్టిమేట్గా బాధ్యత ఇప్పుడు రవి మీదకి వచ్చింది. చదువు మానేసి చిన్ననాయ మీదకి వచ్చింది. చదువు మానేసి ఇంటి దగ్గరే ఉండి తను కూడా వ్యవసాయం చేసిండు. కొంతకాలం తాళ్ళ చెట్లు తాళ్ళు ఎక్కిన వృత్తి పని కూడా చేశాడు. చేస్తున్న క్రమంలో అప్పటికే ఈయన కూడా వరంగల్లో పని కాలేజీలో చదువుతున్నప్పుడే విద్యార్థి రాజకీయాలతో తనకు కూడా పరిచయం అయింది. తను కూడా వరంగల్లో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. హన్మకొండ పోలీస్ స్టేషన్లో తను కూడా బాగా టార్చర్ అంతా తిన్నాడు. అసలు అప్పుడున్న పరిస్థితులలో కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళను తీసుకెళ్ళి కాల్ చేయడం, ఎన్కౌంటర్లలో చంపేయడం అనేది కూడా ఉంది కదా. ఈయన కూడా చంపుదామనుకునే హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయన కూడా లక్కీగా అనుకోకుండా స్టేషన్ నుంచి తప్పుకొని వచ్చాడు పోలీస్ స్టేషన్ నుంచి. సరే అయినప్పటికీ వచ్చి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయ పనులు అవన్నీ చూద్దామని తను బాధ్యత తీసుకుందామని అనుకున్నాడు. కానీ చుట్టూ ఉన్న వాతావరణం పరిస్థితులు అంతా కూడా నిరంతరము తను కూడా ఉద్యమంలో పనిచేయాలని డిమాండ్ చేసే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో అప్పటికీ ఉద్యమం చాలా ఊపందుకుంది, మంచి ఫ్లోలో ఉద్యమం నడుస్తున్నది. పక్కనున్న గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ మా గ్రామం ఒక కేంద్రంగా పనిచేస్తున్నది. వెలిశాలంటే ఆ ప్రాంతంలో ఒక బలమైన కేంద్రంగా ఉంది. సో కాబట్టి గ్రామంలో ఈయన ఉద్యమం అంటే గ్రామంలోకి వచ్చి ఉంటున్న క్రమంలో ఉద్యమ పరిస్థితులు వాతావరణం అంతా ఉంది కాబట్టి సహజంగానే అందరూ ఈయన దగ్గర కూడా రావడం మొదలైంది. తను మెల్లమెల్లగా గ్రామంలో ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేయడం అనేది రవి కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమంలో ఇంకా ఆయన పరిస్థితి నిర్బంధాలు ఇవన్నీ పరిస్థితులు చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఒక సంవత్సరం తర్వాతనే ఆజాద్ పార్టీలోకి వెళ్ళినాక సంవత్సరం తర్వాత తను కూడా ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయించుకొని తను 91లో పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలోకి వెళ్ళాడు. ఇంకా తర్వాత నేను వాస్తవంగా అప్పటికీ నాది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా ఊర్లోనే హై స్కూల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేశాను. వాస్తవంగా మేమంతా చిన్నప్పటి నుంచి అంటే 7th నుంచి 8th నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ చూస్తూ పెరిగాం. మా స్కూల్లో కూడా వాస్తవంగా స్టూడెంట్ యూనియన్ ఉండే. వెలిశాల గ్రామంలో స్కూల్ అంటే ఆర్ఎస్సీ విద్యార్థులతోని బలంగా ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్ ఉండే. సో మేము కూడా విద్యార్థి రాజకీయాలు గ్రామస్థాయి నుంచి వెళ్ళి వాటిని వింటూ చూస్తూ పెరిగాము. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే సహజంగానే పెద్దన్నయ్య ఆ రాజకీయాల్లో ఉన్నాడు, 2వ అన్నయ్య కూడా అదే రాజకీయాలతో పనిచేస్తున్నాడు. ఊరంతా కూడా మా ఊర్లో ప్రతి కుటుంబము ఒక విప్లవ కమిటీ లాగా పనిచేస్తున్న కుటుంబాలుగానే మా ఊరంతా కూడా ఉండే. కాబట్టి మేము చిన్నప్పుడు బాలల సంఘము ఆ తర్వాత విద్యార్థి సంఘంలో పనిచేయడం అక్కడి నుంచి 87లో అనుకుంటే ఒకసారి మా ఊర్లో ఒక అంటే పెత్తందారిని పార్టీ చంపేసింది 87లో. చంపేసిన తర్వాత ఊరు మీద పోలీసులు దాడులు చేశారు, చాలామందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా స్కూల్లో ఉన్నప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను అప్పటికి జస్ట్ 8th చదువుతున్నాను, అంతే 8వ తరగతిలోనే మేము ఉన్నాను. స్కూల్కే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు నన్ను కూడా. ఒక 3 రోజులు పోలీస్ స్టేషన్లో అప్పుడు అక్కడ మొగలపల్లి పోలీస్ స్టేషన్ ఉండేది. మొగలపల్లి పోలీస్ స్టేషన్కి దగ్గరలో అవుట్ పోస్ట్ ఒకటి పెట్టారు టేకమట్లలో. ఇప్పుడు టేకమట్ల మండలం అయింది ప్రస్తుతం. టేకమట్లకు అవుట్ పోస్ట్ ఉండేది, పోలీస్ అవుట్ పోస్ట్. అక్కడ తీసుకెళ్ళి నన్ను కూడా 3 రోజులు లాకప్లో ఉంచి టార్చర్ చేశారు. నువ్వు వచ్చినప్పుడు పోయినప్పుడు దళానికి సహకరిస్తున్నావు, వాళ్ళకు అన్ని రకాల అంటే కమ్యూనికేషన్కి అంతా నువ్వు పనిచేస్తున్నావు, ఎవరెవరు వస్తారు పోము ఎవరు పోతారు చెప్పు అని. కాబట్టి మీ కుటుంబం కూడా అదే దాంట్లో పనిచేసి అప్పటికి ఇంకా ఎవరి పార్టీలోకి వెళ్ళలేదు కానీ నన్ను అరెస్ట్ చేసి టార్చర్ చేశారు అప్పుడు. సో దీటన్నిటి నుంచి ఏంటంటే ఇంకా మా అందరిలో కూడా అవే భావాలు అంటే విప్లవ భావాలు ఇంకా పెరుగుతూ పోయినాయి. అంటే సహజంగా ఒకరో ఇద్దరు పాల్గొంటే మిగతా వాళ్ళం సైలెంట్గా ఉండేవాళ్ళం మేము. కానీ నిర్బంధ పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉన్న నిర్బంధ పరిస్థితులు కూడా ఏంటంటే మీరు ఉద్యమంలోకి అనివార్యంగా నెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. అదే మీకు అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు మనుషులో ఒక కసివు ఏర్పడతా ఉంటుంది, ఆ పరిస్థితి ఉండేది. ఇంకా తర్వాత మేము ఆయన వెళ్ళిపోయిన తర్వాత 90లో మన ఆజాద్ వెళ్ళిపోయాడు. ఆజాద్ అదే ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత 91లో ఇప్పుడు గణేష్ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత గణేష్ తను వెళ్ళడం వెళ్ళడమే ఏటు నాగరం ప్రాంతానికి
పార్టీ పంపించింది. 91లో తను ఎటనగరం ప్రాంతానికి వెళ్తే ఎటనగరం ప్రాంతంలోనే దాదాపుగా ఆయన ఒక 15-20 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఉండి పనిచేశాడు. ఇంకా తర్వాత నేను అక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకొని వరంగల్లో గవర్నమెంట్ ఐటీఐలో నేను టేట్ తీసుకొని చదువుతున్నా కానీ ఇద్దరు మూమెంట్లోకి వెళ్ళిన తర్వాత నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకుందామని అనుకున్నాను. వాస్తవంగా పూర్తి కాలంగా వెళ్ళాలని అప్పటికి నేనేమీ తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికి ఆజాదు పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే, ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి వరంగల్లో నేనే నా దగ్గరే నా రూమ్లోనే ఉంచుకొని తను నర్సరీలో జాయిన్ చేయించాను. నా దగ్గరే 2 ఇయర్స్ నా దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. తను చిన్న అబ్బాయి మాత్రం మా ఇప్పుడు సింగరేణిలో జాబ్ చేస్తున్న అన్నయ్య దగ్గర ఉండిపోయాడు. సో అలాంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. రెండవది ఇద్దరు పోయారు ఇప్పటికీ ఉద్యమంలోకి, నేను కూడా వెళ్తే కుటుంబం మీద మరింత భారం పెరుగుతుంది అనే ఒక మీమాంసంలోనే ఉంటే వాస్తవంగా నేను పూర్తికాలం వెళ్ళాలని ఇంకప్పటికే నిర్ణయించుకోలేదు. కానీ నేను ఐటీఐలో చదువుతున్న సమయంలో ఐటీఐకి వచ్చి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడము, అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం, నన్ను ఎగ్జామే రాయనివని పరిస్థితి నెలకొంది. ఎగ్జామ్ కంటే ముందు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకప్పుడు మా పెద్దన్నయ్య ఇంకా ఈయన కూడా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఉద్యమంలోకి పోతాడు కాబట్టి నా మీదకే వస్తుంది భారం అంతా అనేది తను భావించి ఇంకా అప్పుడు ఎవరెవరో పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలే సార్, ఈయనకు ఉద్యమంతో ఏ సంబంధం లేదు, ఈయన నాతో కలిసి ఇక్కడ సింగరేణి ఏరియాలో నేను ఉంచుకుంటాను, ఐటీఐ పూర్తయితే ఏదైనా సింగరేణి జాబ్ ఇప్పిస్తాను నేను ఇక్కడ, కాబట్టి మీరు దయచేసి ఆయన డిస్టర్బ్ చేయకండి, ఆయన పోకుండా నేను బాధ్యత తీసుకుంటానని తను చెప్తే అప్పుడు ఆ ఎగ్జామ్స్ రాయడానికి ఇచ్చారు. ఇంకా ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత నేను వాస్తవంగా వెళ్ళి సింగరేణిలో మంచిర్యాలలో అన్నయ్య దగ్గరే ఒక 6 నెలల దాకా ఉన్నాను పిల్లలతో కలిసి. వాస్తవంగా అప్పుడు జాబ్ ప్రయత్నాలు అవన్నీ కూడా చేశాను. కానీ అక్కడ కూడా పరిస్థితి ఏమైందంటే అప్పుడు ఆ ప్రాంతంలో 90ల ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈ సింగరేణి కార్మిక సమాఖ్య కార్యక్రమాలు కూడా కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. శ్రీకాస కార్యకలాపాల కారణంగా ఇంకా మా కుటుంబం అంతా ఈ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి మాకు అక్కడ కూడా వాళ్ళతో సంబంధాలు ఉండే ఉంటాయని అక్కడ కూడా అన్నయ్య ఇంటి మీదకి పోలీసులు రావడం ఇబ్బంది చేయడం అనేది రెగ్యులర్గా కొనసాగింది. మీరు శ్రీకాస అంటే మీరు గోదావరికనే వెళ్ళి అక్కడ అన్నయ్య దగ్గర పనిచేసిన టైంలో కూడా అప్పుడు వేధింపులు స్టార్ట్ అయ్యా? అవును, అక్కడ అంటే ఇద్దరు అన్నయ్యలు అప్పటికి ఉద్యమంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ కుటుంబం మీద ఆ వేధింపులు అనేది కొనసాగినాయి. అంటే తను సింగరేణిలో నిజంగా ఎంప్లాయీగా పనిచేసుకుంటున్నాడు, పిల్లల్ని ఆయనకు 3 పిల్లలు, ఆయన పిల్లలకు తోడు ఆజాద్ పిల్లల్ని కూడా వాస్తవంగా ఆయనే సాకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ నిజంగానే తోడుగా ఉందామనే నిర్ణయించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు అప్పటికే ఉద్యమంలోకి వెళ్ళారు, వాస్తవంగా అందరికంటే పెద్దన్నయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు, ఆయనకు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ వదినే కుటుంబ బాధ్యత. తర్వాత అన్నయ్య ఇట్లాగ సింగరేణిలో ఎంప్లాయ్ చేస్తుండే కాబట్టి ఉందామనే ఆలోచనతోనే ఉండేది. కానీ అక్కడ కూడా ఆ ప్రాంతంలో అప్పటికే శ్రీకాస కార్యక్రమాలు ఉధృతంగానే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ సంబంధాలు కూడా ఉన్నాయనే దాంతో కుటుంబాన్ని అక్కడ కూడా పోలీసులు ఇబ్బంది పెట్టడం అనేది స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మొత్తంగా ఏంటంటే అప్పటికి అంటే పోలీసుల అవగాహన కూడా ఏంటంటే ఇవన్నీ ఒత్తిడి చేయడం ద్వారా వీళ్ళు ఎనిక్కి తగ్గుతారు అని. ఈ ఒత్తిడి చేయడం అనేది ఎక్కడి వరకు కొనసాగిందనంటే అసలు ఆజాద్ పిల్లల్ని ఇప్పుడు మా సింగరేణిలో జాబ్ చేసే అన్నయ్య సమ్మయ్య ఆయన దగ్గర ఉంచొద్దు, నువ్వు ఇక్కడ ఉంచినట్లయితే వాడు ఆరాముగా ఉద్యమంలో పనిచేస్తూ ఉంటాడు, వాడికి ఏమవుతుంది, నువ్వు పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేసి ఎక్కడికైనా నువ్వు వదిలేసే అని ప్రెజర్ చేయడం అనేది స్టార్ట్ అయింది. నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చిన ప్రెజర్ అదే, ఆ పిల్లల్ని మీరు ఇక్కడి నుంచి పంపించేసేయాలి. ఎక్కడికి పంపిస్తాం అంటే సహజంగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర కొద్ది రోజులు ఉంచుదామని పిల్లల్ని పంపిస్తే అది ఆ ఊరు కూడా మా ఏరియాలోనే వస్తుంది, గుడిపాడు అనే విలేజ్ ఉంటుంది మొగుళ్ళపల్లి పక్కన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఆ పిల్లలు అక్కడ ఉన్నందుకు మొగుళ్ళపల్లి నుంచి పోలీసులు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ తాతని అంటే పిల్లల తాతని బయటికి పిలిచి ఇంటి ముందట ఇసుక ఉంటే ఆ ఇసుక తీసి ఆ ముసలాయిన నెత్తిలో పోసి చెప్పుతో ఇంటి మీద కొట్టారు, ఈ పిల్లల్ని నువ్వు ఇక్కడ ఉంచుకో వదిలే, నువ్వు మీరు వదిలేస్తే కదరా వాడు పిల్లలన్నారనే భారంతో బాధ్యతని ఇంటికి వచ్చేస్తాడు. సో ఎక్కడ బంధువులు పిల్లల్ని ఉంచుకునే పరిస్థితి లేదు. ఆజాద్ గారు భార్య ఎప్పుడు చనిపోయేది? అది ఆమె కూడా చనిపోయింది. ఆమె ముందే చనిపోయేది. ఓహో, అనారోగ్యం. అవును, ఆయన ఉద్యమంలోకి వెళ్ళడం కంటే ఒక 6 మంత్స్ 6 నెలల కంటే ముందే చనిపోయింది ఆమె అనారోగ్య సమస్యలతో చనిపోయింది. సో తర్వాత ఇట్లా ఇలాంటి ఒక వాతావరణం ఉండే కుటుంబాలు, బంధువులు, ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కూడా, ఎంత సన్నిహిత్యంగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆనాటి నిర్బంధకాల పరిస్థితులలో
ధైర్యం చేసి పిల్లల్ని కనీసం మా వెంట ఉంచుకుంటామని ధైర్యం చేసే పరిస్థితులు లేవు. అనవసరంగా లేని ఇబ్బందులు తీసుకుంటాం. సో అల్టిమేట్గా పిల్లలు మళ్ళీ తిరిగి తిరిగి ఇప్పుడు ఉన్న మిగిలి ఉన్నది మేమే కాబట్టి అక్కడ మా దగ్గరికి వచ్చారు. ఈ వాతావరణం పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే అప్పటికి వాస్తవంగా గ్రామాల్లో నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున యువకుల్ని తీసుకెళ్ళి అరెస్టులు చేయడము, టార్చర్ చేయడంతో పాటుగా ఈ బూటకమైన కొండలు కాల్చేయడాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏ గ్రామాలలో యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తలందరినీ కూడా తీసుకెళ్ళి చంపడాలని. 90ల కాలం అంతా నిజంగా ఒక బీభత్సమైన వాతావరణం ఉంది ఈ గ్రామాలలో పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నేను పునరాలోచనలో పడ్డా. ఇంకా ఎప్పటికైనా ఈ ఇబ్బందులు ఇవన్నీ పడుతూ నేను కూడా ఇదంతా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికంటే ఇంకా వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పైతే కాదు కదా. వాళ్ళు అయితే ఏమీ వ్యక్తిగత స్వార్థం కోసమో ఆస్తులు సంపాదించుకోవడం కోసమో అయితే పోవట్లేదు. కుటుంబాల్ని పిల్లల్ని అది రక్త బంధువులు అందరినీ త్యాగం చేసి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతోనే పోతున్నారు. మేము నిజంగా కూడా మా కుటుంబం ఎక్కడ ఎవరికి వ్యతిరేకంగా ఏనాడు లేము. ఊర్లో కూడా ఒక మంచి కుటుంబంగానే మాకు పేరు ఉంది. మా అమ్మ మా నాన్న చిన్నప్పుడే చనిపోయినా మా అమ్మ మమ్మల్ని మంచి ఆలోచనలతోని ఒక మంచి అవగాహనతో పెంచింది. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. అంటే ఈ నేపథ్యంలో అటు వెళ్దాం నిర్ణయం తీసుకున్నా. ఇంకా ఈ నేపథ్యంలో నేను కూడా ఉద్యమంలోకి వెళ్ళడమే పరిష్కారం అన్నది నిర్ణయించుకున్నా. నేను కూడా 92లో నా ఐటీ పూర్తయింది. మరి పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు? పిల్లలందరూ అన్నయ్య దగ్గరే ఉన్నారు. ఆయనకు 3 పిల్లలు, తర్వాత ఈ 2 పిల్లల్ని, ఈ 5 పిల్లల్ని ఇంకా ఆయనే. కానీ ఉద్యమంలోకి వెళ్ళడానికి మీకు అక్కడ 2 అన్నయ్యలు ఉన్నారు, పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఇద్దరు ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నారు. అప్పుడున్న పోలీసుల నిర్బంధాన్ని తట్టుకోలేక మీరు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ మీకు తక్కెడపల్లి వాసుదేవరావు అలియా శాసన్న అలియా శాసనతో పరిచయం ఉన్నది? అవును, నా మొట్టమొదటి నేను పార్టీలో భర్తీ అయిన తర్వాత నా మొదటి ఆర్గనైజర్ ఆయననే. ఎందుకంటే నన్ను పార్టీలోకి భర్తీ చేసిన తర్వాత నన్ను వరంగల్ సిటీలో పనిచేయడానికి పంపించారు. వరంగల్ సిటీలో నేను మొట్టమొదట వెళ్ళింది ఆశన్న దగ్గరికి. ఆశన్నకు ఆయన ఆశన్న అప్పటికే ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు తోడుగా 1+1 అని సిస్టమ్ ఉండేది అప్పుడు. అట్లా ఆయనకు తోడుగా పనిచేయడం కోసం నన్ను అక్కడికే పంపించారు. ఫస్ట్ మొట్టమొదటి నా మొట్టమొదటి పార్టీలో ఆర్గనైజర్ గురువు, రాజకీయ గురువు ఆయనే నాకు. సో ఆయనతోనే కలిసి పనిచేశాను. ఒక 3 సంవత్సరాలు వరంగల్ సిటీలో పనిచేయడం జరిగింది. అంటే 3 సంవత్సరాలు ఆశన్ గారు శిక్షణగా తీసుకున్నారు. ఆశన్ గారు యాక్షన్ ఏ విధంగా చేస్తుంటారు? ఎందుకంటే ఆయన చేసిన అలిపిరి కానీ ఏ ప్లాన్ ఒక యాక్షన్ వేశారంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యేటప్పట్లో. వాస్తవంగా ఆయనకు గురువు వరంగల్లో ఇంతకుముందు సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేసి పార్టీలో పనిచేస్తూ అసలు చనిపోయిన తాత అనే ఆర్గనైజర్ ఉంది. ఆయనే వరంగల్ సిటీలో ఒక ముఖ్యమైన పార్టీ ఆర్గనైజరు. ఆయనే ఇలాంటి యాక్షన్స్ చేయడంలో చాలా పేరున్న ఆర్గనైజర్. ఎందుకంటే సిటీలో అప్పటికి వరంగల్ సిటీలో పెద్ద ఎత్తున ఈ స్ట్రీట్ గుండాలు, రౌడీలు వీళ్ళందరి అరాచకాలు చాలా ఎక్కువ ఉండేవి. వాళ్ళ మీద యాక్షన్స్ చేయడం కానీ తర్వాత పోలీసులు దాడుల కోసం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్స్ చేయడంలో ఆయనే బాగా పేరైన నాయకుడుగా ఉండేది. ఆయన శిష్యరికంలో ఈయన ఆశన్న పనిచేయడం జరిగింది. సో సహజంగానే ఆయనకు ఆ లక్షణాలు వచ్చినాయి. ఉద్యమం ఆయన ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని పూర్తి చేయడం కోసం అహోరాత్రులు శ్రమించి పూర్తి చేయడానికి నిరంతరం శ్రమించేటువంటి ఒక కఠోరమైన ఓరియంటేషన్ ఉన్నటువంటి నాయకుడు ఆశన్న. అట్లా ఆయనే మట్టుదలగా మనకు అప్పగించిన ఏ పనినైనా సరే నిద్ర తిండిని మానుకునైనా పనిచేస్తాడు. కాబట్టి ఆ కమిట్మెంట్ ఆయన అట్లా. ఆ విధంగా ఆశన్న గారి సమక్షంలో మీరు 3 సంవత్సరాలు వరంగల్లో పనిచేశారు. అవును. అంటే 3 సంవత్సరాల్లో ఎలాంటి యాక్షన్ చేశారు? అంటే పట్టణంలో ఉన్నప్పుడు పెద్దగా యాక్షన్స్ వైపు నేను వెళ్ళలేదు. ఎందుకంటే తనకు కేవలం ఒక సపోర్ట్ పర్సన్గా నేను ఉండడం జరిగింది. ఆయనే ప్రాంతంతో ప్రధానంగా ఆయన కాజుపేట సెంటర్గా ఆర్గనైజర్గా పనిచేశాడు. కాజుపేట హనుమకొండ పట్టణంలో కొంత భాగం. ఇంకా ఆయనను ఒక 2-3 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పోలీసు నిర్బంధం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఉంటే నష్టపోతారన్న దగ్గర నుంచి తనని తీసి గ్రామీణ ప్రాంతానికి, అన్నసాగర్ అనే ప్రాంతానికి బదిలీ చేసింది పార్టీ. ఇంకా ఆయన స్థానంలో నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ కాజుపేట చుట్టుపక్కల సబర్బన్ గ్రామాలు అక్కడంతా యూత్ని ఆర్గనైజ్ చేయడానికి, కార్మికుల్ని కలవడానికి, రైతులను కలవడానికి నాకు. అంటే ఆశన్న గారు స్థానంలో మీరు భర్తీ చేశారు. మీరు వచ్చిన తర్వాత వరంగల్ కాజీపేట ప్రాంతంలో ఉద్యమానికి ఎలాంటి పట్టు తీసుకొచ్చారు? అంటే అప్పుడు చాలామంది ఆర్గనైజర్లు ఉన్నారు. వాస్తవంగా వరంగల్ పట్టణం అంతా కూడా వరంగల్ అంటే అసలు అది అవును వేరువేరు రంగాలు. ఎన్ని రంగాలు అంటే చాలా రంగాల్లో ఆర్గనైజేషన్ ఉంది. విద్యార్థుల్లో ఉంది, మహిళల్లో ఉంది, కార్మికుల్లో ఉంది, తర్వాత రైతుల్లో ఉంది, పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో యూత్లో ఉంది. అందరూ విద్యావంతులు ఉండేవారు. అవును, ఆర్గనైజర్లు పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి విద్యావంతులైనటువంటి ఆర్గనైజర్స్ ఉండేవి. మహిళల్లో కూడా మహిళా ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. అప్పుడు మహిళా ఆర్గనైజర్స్ కూడా పనిచేశారు.
అందులో ఒక ప్రాంతం నేను కాజీపేట సెంటర్ చేసుకొని, నాకు తర్వాత క్రమంలో కాజీపేట సెంటర్ చేసుకొని సబర్బన్ గ్రామాల బాధ్యత ఇవ్వడం జరిగింది. అంటే కాజీపేటలో మీరు పనిచేస్తున్నప్పుడు పార్టీ బలోపేతానికి ఎలా ఏ విధంగా కృషి చేశారు? అంటే గ్రామాల్లో యువకుల్ని అప్పటికి నేను పనిచేసే సమయం వరకు గ్రామాలన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలు వరంగల్లు, తర్వాత హన్మకొండ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మావోయిస్ట్ పార్టీకి చాలా పెట్టని కోటలుగా ఉన్న గ్రామాలు. ఒక తరాలపల్లి, ఒక బట్టుపల్లి, ఒక దేవన్నపేట, ఒక టేకలగూడెం, ఇలాంటి గ్రామాలన్నీ, ఒక కడిపికొండ, ఇలాంటి గ్రామాలన్నీ అసలు అవి పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రతి కుటుంబం నుంచి వాటికి పూర్తి సమర్థత ఉన్నటువంటి పరిస్థితి. మీ టైంలో ఏం యాక్షన్ చేసారా? ప్రత్యేకంగా సిటీలో యాక్షన్స్ చేసింది అంతగా ఏం లేదండి. అప్పుడు అంటే అప్పుడు వరుసగా ఎన్కౌంటర్స్ జరుగుతున్న సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా సీక్రెసీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఉండే ఆ ప్రాంతంలో. అంటే వరంగల్లో కాజీపేట ఎంతకాలం చేశారు? నేను కాజీపేటలో ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ 95 వరకు, 95లో తిరిగి సేమ్ అదే కారణాలు. అంటే అప్పటికి నిర్బంధం పెరిగింది, మేమందరం కూడా ఎక్స్పోజ్ అయ్యాం, మాకు తెలిసిన పరిచయస్తులు వాళ్ళంతా పెరిగింది, చిన్న సిటీ, తర్వాత నిర్బంధం బాగా పెరిగింది కాబట్టి ఇంకా శక్తుల్ని అంటే కొంతమంది ఆర్గనైజర్లని, ఎక్స్పోజ్ అయిన ఆర్గనైజర్లని పార్టీ ఎప్పుడు అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి మారుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మమ్మల్ని కూడా ఈ గ్రామీణ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసింది 1995లో. కానీ మీరు 95 వెళ్ళేసరికి అప్పటికి ఇద్దరు అన్నలు అజ్ఞాతులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కలిశారా? వాళ్ళకి సమాచారం ఉందా మీరు కూడా వచ్చారని? ఉంది, సమాచారం ఉంది. నేను అంటే నేను చేరేటప్పటికి వాళ్ళకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా నిర్ణయం తీసుకొని వచ్చేసిన అనే విషయం నేను చేరిన తర్వాతనే తెలిసింది. నేను వరంగల్లో ఉన్న ఆర్గనైజర్లతో సంబంధాల్లో ఉన్న కాబట్టి పార్టీ ఆర్గనైజర్లతో ఆ సంబంధాల్లో నేను వాటిలో చేరాను. ఇంకా వాళ్ళు అప్పటికీ ఒకతనేమో మా ఏరియాలో చిట్యాల ప్రాంతంలో భాస్కర్ పేరుతోని పనిచేస్తున్నాడు ఆజాద్, తర్వాత గణేష్ ఏమో ఏటనగర ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వాళ్ళని ప్రత్యక్షంగా వెళ్ళి కలిసే అవకాశం లేదు, కానీ పార్టీలో చేరిన తర్వాత కలిశాను. వరంగల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను సిటీ నుంచి వెళ్ళి అంటే నన్ను కొరియర్గా కూడా పార్టీ వాడుకుంది కాబట్టి నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ధరలకు సిటీ నుంచి సమాచారం లేదా రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి వచ్చే సమాచారాన్ని చేరవేయడం, వాటి నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేయడం అనేది చేసేది. సిటీలో 2 వర్క్స్ ఉన్నాయి నాకు, ఆర్గనైజేషన్ వర్క్తో పాటుగా కొరియరింగ్ వర్క్ కూడా చేయాలి. అట్లా మా గ్రామీణ ప్రాంతాల్లో దళాలు అన్నింటినీ, అంటే చిట్యాలలో అయితే ఈ భాస్కర్ దళాన్ని, పరకాల్లో అయితే రామకృష్ణ దళాన్ని, నర్సంపేటలో సోమన్న దళాన్ని, ఇటువైపు వస్తే పాలకుర్తి జనగామ ప్రాంతాల్లోకి వస్తే ఇటు బాలన్న దళాన్ని. మీరు కొరియర్గా ఉన్నప్పుడు పోలీసు నిర్బంధం ఎదుర్కోలేదా? కొరియర్గా ఉన్నప్పుడు నేను అంత అప్పటికి నేను ఫుల్ టైం అన్నట్టుగా చాలా కాలం ఎక్స్పోజ్ కానివ్వలేదు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు స్టడీస్ కోసం వెళ్ళినట్టుగానే చెప్పుకొని రావడం జరిగింది. కుటుంబం కూడా దాన్ని అంతగా ఎక్స్పోజ్ చేయలేదు, వాళ్ళకు కూడా అసలు అర్థం కాలేదు, చెప్పకుండానే వచ్చాను. వాస్తవంగా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే నేను 6 నెలలు ఎక్కడైతే మంచిర్యాలలో ఉన్నానో ఆ 6 నెలల పాటు నేను ఒక మారుతి అంటే టీవీఎస్ షోరూంలో ఒక మెకానిక్గా చేరి నేను ప్రాక్టీస్ అంటే పనిచేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడికి అటు వెళ్తున్నాను చెప్పి అటు నుంచి అటే ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను. కాబట్టి కుటుంబానికి కూడా ఐడియా లేదు. నేను వరంగల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవారు మరి షెల్టర్ తీసుకోవడం? వరంగల్లో సిటీలో చాలామంది పార్టీ సానుభూతి పనులు ఉండేది. సిటీలో సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చాలా కుటుంబాలు సహకరించేటివి కాబట్టి వాళ్ళు ఇళ్ళ నెలకు వెళ్ళి పడుకునేది, లేదంటే సబర్బన్ గ్రామాల్లో కూడా ఊర్లో అయితే అన్నీ పూర్తిగా ఇప్పుడు ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ దళాలు తిరిగినాయో అలాంటి పరిస్థితి ఉండే చుట్టుపక్కల గ్రామాలు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో సిటీలో పోలీసుల పెట్రోలింగ్ బాగా ఎక్కువ ఉంది, మనం సిటీలో ఉండలేము అనుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోతే దాని పక్కనే అనుకుని గ్రామాలు కాబట్టి అన్నీ ఏ గ్రామంలోకి వెళ్ళినా మమ్మల్ని అక్కడ చేసుకునే పరిస్థితి. అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? 95 వరకు ఆ ప్రాంతంలో పనిచేసిన తర్వాత 95లో పార్టీ పాలకుర్తి దళానికి నన్ను మార్చింది. అక్కడే జనగామ ఏరియాలో పాలకుర్తి దళానికి. నేను పాలకుర్తి దళానికి వచ్చేసరికి శ్రీమన్నారాయణ దాని కమాండర్గా ఉన్నాడు, శ్రీమన్నారాయణ అలియాస్ మురళి అని. ఆయన అప్పుడు 1990లో జరిగిన రైతుకూలి మహాసభలకు పెద్ద ఎత్తున నాయకత్వం వహించి రైతుకూలి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్గనైజరు. ఆయన మా ప్రాంతానికి అక్కడ పాలకుర్తి దళానికి కమాండర్గా పనిచేస్తున్నాడు. ఆయనకంటే ముందు నాగన్న అని ఆ ప్రాంతంలో కమాండర్గా పనిచేసిండే. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆ ఏరియా బాధ్యతలు ఆయనకి ఇచ్చారు. సో నేను ఆయన దళంలో సభ్యుడిగా చేరడం జరిగింది 95లో.